హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో ఈ న్యూ ఇయర్ మీకు మంచి జరగాలని, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే పికే కార్డ్ రీడింగ్. ఇది డెక్ 1 అండ్ ఇది డెక్ 2. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా, అంటే మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారా లేదా, అండ్ మీ రిలేషన్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన్నది కూడా చూద్దాం. సో ఇది డెక్ 1 అండ్ డెక్ 2. డెక్ 2 ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళ టైం స్టాంప్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, డైరెక్ట్గా అక్కడ నేను చూడొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో వాట్సాప్ చేయండి. అండ్ అగైన్ ఇవన్నీ అమౌంట్ పే చేయాలండి, పర్సనల్ రీడింగ్కి ఫ్రీ అయితే కాదు. సో అమౌంట్ పే చేస్తాను అంటేనే నాకు కాంటాక్ట్ అవ్వండి. అలాగే రీయూనియన్కి సంబంధించిన రెమెడీస్ కానీ, మనీ మేనిఫెస్టేషన్, జాబ్కి సంబంధించిన మేనిఫెస్టేషన్, ఈ అన్నింటి గురించి వివరాల కోసం నాకు వాట్సాప్ చేయండి. ఓకే, సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. అసలు మీ పర్సన్ మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా. సో న్యూ ఇయర్ రోజు మీకు మీరు ఏ న్యూస్ వింటారో చూద్దాం. సో రైట్ నో కాంటాక్ట్ చేస్తారా లేదా తెలిసే ముందు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంటెన్షన్స్ ఏంటన్నా చూడాలి. చూద్దాం డెక్ 1 ఎవరు చూస్ చేసుకున్నారు. ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఆర్ కరెంట్ థాట్స్. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ 6 of cups. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రీకన్సిలియేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 6 of cups అనేది డైరెక్ట్ మెసేజ్, ఇది రీకన్సిలియేషన్ కార్డ్ ఇది. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రీకన్సిలియేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. యా, ఇట్స్ ఏ డబుల్ కన్ఫర్మేషన్. వావ్. సో మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ ప్యాషన్ అండ్ అట్రాక్షన్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మీ పర్సన్ కొంచెం స్ట్రబన్, ద ఎంపరర్ ఎనర్జీ. మేబీ తన ఫీలింగ్స్ని బయటపెట్టడం టైం పట్టచ్చు. బట్ రైట్ నౌ అయితే రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. 6 of cups అండ్ ఫీలింగ్స్ ఆర్ థాట్స్ వచ్చేసి సన్, 4 of wands అండ్ 10 of pentacles. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ లియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ అంటే వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ ఇక్కడ. సో తను ఒక రియలైజేషన్కి అయితే వచ్చారు, మీరే తన హ్యాపీనెస్ అని. సో ఈ నో కాంటాక్ట్ పీరియడ్లో మీ వాల్యూ అన్నది మీ పర్సన్కి బాగా తెలిసి వచ్చింది. సో ఇప్పుడు రీకన్సిలియేషన్ అవ్వాలి. 4 of wands ఏంటంటే రీయూనియన్, రీకన్సిలియేషన్ ఆర్ మ్యారేజ్ కమిట్మెంట్ ఆల్సో. సో మీరు ఎవరైతే రిలేషన్షిప్ ఉన్నారో, మ్యారేజ్ ఇన్వాల్వ్ అయ్యి లేదో, ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే థాట్స్ కూడా ఉన్నాయి. అండ్ 10 of pentacles మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని కూడా ఉంది. ఇక్కడ ఇంకొక కేసు ఉంది, మేబీ ఎవరైనా థాట్ పడి మీరు కనుక మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తూ ఉంటే కనుక, ఎస్, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, అలాగే అక్కడ ఫ్యామిలీ కిడ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో మీరు కనుక ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్తో కనుక డీలింగ్తో ఉన్నట్టయితే కనుక మీతో రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. లేదు, మీ మధ్య ఎటువంటి థర్డ్ పార్టీ లేదు, మీరు మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వలేదు, మీకు అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీ పర్సన్ దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. రీకన్సిలియేషన్ ఖచ్చితంగా కావాలని ఆలోచిస్తున్నారు. సో ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్. సో తనకైతే మీ పట్ల చాలా ఎమోషన్స్ ఉన్నాయి, తనకి మీరంటే ఇష్టం ఉంది. బట్ అగైన్ తన ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మీ పర్సన్ ఇంకా జగల్ అవుతున్నారు. 2 of pentacles తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ 7 of swords అంటే ఇక్కడ హైడ్ చేస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ స్నీకీ ఎనర్జీ అంటే మ్యానిపులేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నట్టే థర్డ్ పార్టీ ఉంటే కనుక. ఒకవేళ థర్డ్ పార్టీ లేదు అంటే తన ఫీలింగ్స్నే హైడ్ చేస్తున్నారనంత. ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నట్టయితే మాత్రం తను
చీట్ చేస్తున్నారు, అంటే మీతోనే మాట్లాడుతున్నారు అటు థర్డ్ పార్టీతో కూడా మాట్లాడుతున్నారు అని అర్థం. సో అందువల్లే ఈ కనెక్షన్ ఎక్కువ టైం స్టక్లో ఉండిపోతుంది. ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా స్టక్లో ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరితో డీల్ చేస్తున్నారు, దీనికే ఒక క్లారిటీ లేదు ఏ రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలి ఏంటి అన్నది. బట్ ఈ పర్సన్కి అయితే మీ పట్ల ఎమోషన్స్ అయితే ఉన్నాయి. సో మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదన్నా చూద్దాం. అంతకుముందు మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాం, దాని తర్వాత చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో కానీ పైసెస్ కానీ అయి ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. ఎక్కువసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, డీప్గా థింక్ చేస్తున్నారు. హెర్మెట్ అంటేనే డీప్ థింకింగ్ అనమాట, అంటే సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఏంటి రిలేషన్షిప్ వదిలేయాలా లేదా ముందుకు వెళ్ళాలా, ఏంటి ఏ ఏ డెసిషన్ తీసుకోవాలి అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇల్యూజన్స్ ఉన్నాయి ద మూన్ అంటే. సో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ ద వరల్డ్, చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్. బట్ ఇక్కడ ఉన్నంతకాలం మీరు ఈ రిలేషన్షిప్లో చాలా హానెస్టీగా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే మీరు ఇప్పుడు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా చూద్దాం. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదా. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ సీ మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్, నైట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ అయితే వస్తుందండి, కొంచెం స్లోగా వస్తుంది. ఎందుకంటే నైట్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ. ఖచ్చితంగా మీరు మీ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ పర్సన్ కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరిద్దరూ కూడా ఒక క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లేదా అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే తను కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, తనకి క్లారిటీ కావాలి. సో నైట్ ఆఫ్ కప్స్, వెరీ సూన్ మీకు కమ్యూనికేషన్ అయితే మీ పర్సన్ నుంచి వస్తుంది. ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో. అండ్ తను సీరియస్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ప్రాక్టికల్ కార్డ్. తను ఏదో మీకు మాటలు చెప్పాలని కాదు, ఖచ్చితంగా తను యాక్షన్ తీసుకోవాలి, దీని మీద వర్కౌట్ చేయాలని ఆలోచిస్తున్నారు. అండ్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి రిలేషన్షిప్ సంబంధించి అని కూడా ఆలోచిస్తున్నారు. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. మీ రిలేషన్షిప్, మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు, కమ్యూనికేట్ చేస్తారు, టెక్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఏస్ ఆఫ్ వాండ్స్. వావ్, నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ నేనైతే న్యూ బిగినింగ్స్ చూస్తున్నాను, రీకన్సిలియేషన్ చూస్తున్నాను. ఇక్కడ యాక్షన్ తీసుకోవడం ఒక ఎత్తు, దాని తర్వాత నియర్ ఫ్యూచర్ ఏమవుతుందంటే రీకన్సిలియేషన్ అండ్ న్యూ బిగినింగ్స్. వావ్, ఏస్ ఆఫ్ వాండ్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. బట్ హై ప్రీస్టెస్ ఏంటంటే మీరిద్దరూ మేబీ ఇంకా ఏదో సంథింగ్ హైడ్ చేస్తున్నారు ఒకరి నుంచి ఒకరు. సో ఈ రిలేషన్ కావాలి, లాంగ్ టర్మ్ కావాలన్నప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడమే మంచిది. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ చూస్తున్నాను, న్యూ బిగినింగ్స్ కూడా చాలా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఇది మీకు పాజిటివ్ రీడింగ్, ఎందుకంటే కమ్యూనికేషన్ కూడా వస్తుంది, ఇక్కడ రీకన్సిలియేషన్ కూడా చూపిస్తుంది. సో డెక్ వన్ చూసుకున్న వాళ్ళకి మీకు ఆన్సర్ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డెక్ టూ రీడింగ్ చూద్దాం. ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ అండ్ కరెంట్ థాట్స్ ఏంటో చూద్దాం. దాని తర్వాత మీ ఎనర్జీ చూసి తను అప్పుడు కమ్యూనికేట్ చేస్తారా లేదా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా చూద్దాం. సో ఫస్ట్ తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి.
మే పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్. వావ్ సన్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో కానీ క్యాప్రికాన్ కానీ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఖచ్చితంగా మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరైతే ఆలోచించుకుంటున్నారు. ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీరు మీ పర్సన్ కోసం ఆలోచించడమే కాదు, మీ పర్సన్ కూడా మీ కోసం ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పర్సన్కి మీరంటే ఇష్టమైతే ఉంది, మీరు సెపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ అయితే మీకు ఎమోషనల్గా కనెక్టెడ్ అయి ఉన్నారు ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో. ఎందుకంటే ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ. సో ఎస్, మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్. ఇక్కడ యు బోత్ ఆర్ మీన్ టు బీ టుగెదర్. అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి సన్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ డెవిల్. సో ఫస్ట్ డెవిల్, తను ఒబ్సెసివ్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీతో మాట్లాడాలని, కాంటాక్ట్ చేయాలని, మిమ్మల్ని స్పై చేయడం కానీ, అంటే చాలా ఒబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మేబీ కొన్ని టైమ్స్ చాలా డామినేటివ్ కూడా మీ పర్సన్. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ ఏంటంటే డామినేటివ్, తన మాటే వినాలి, తన చెప్పిందే జరగాలి అనే టైపు. బట్ రైట్ నౌ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, అందుకే ఒబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సన్ కార్డ్ ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి రావాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది, రైట్ నౌ అయితే ఉంది. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. సో ఇక్కడైతే తను ఒబ్సెస్ అవుతున్నారు అండ్ మిస్ అవుతున్నారు, అండ్ యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది, అంటే తిరిగి కాంటాక్ట్ చేయాలని. సో ఇంటెన్షన్స్ ఏంటో కూడా చూద్దాం. ద మూన్, మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయి ఉండొచ్చు. చూడండి, ఖచ్చితంగా రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ. సిక్స్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. తనకి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అయితే ఉంది మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, రీకన్సిలియేషన్ అవ్వాలి అని. బట్ ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్లో చాలా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి, నైన్ ఆఫ్ వాండ్స్ విత్ టెన్ ఆఫ్ వాండ్స్. సో దాని గురించి ఆలోచించే మేబీ తను బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారా, యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. బట్ ఖచ్చితంగా ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇక్కడ చాలా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్లో. నైన్ ఆఫ్ వాండ్స్ విత్ టెన్ ఆఫ్ వాండ్స్ మేబీ ఫ్యామిలీ వైజ్ కావచ్చు, లేదా ఎవరైనా పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు మీ రిలేషన్షిప్ని. సో ఖచ్చితంగా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి. సో తను రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ అబ్స్టికల్స్ చూసి, దీన్ని చూసి భయపడుతున్నారు అనమాట. అంటే రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా, ఒకవేళ నేను కమ్యూనికేట్ చేయగలనా లేదా, ఒకవేళ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఎటు నుంచి ఏ ప్రాబ్లం వస్తుంది, అలాంటి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో నైన్ ఆఫ్ వాండ్స్ విత్ టెన్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ అబ్స్టికల్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాం, దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారు లేదని చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఫైర్ ఎనర్జీ ఉంది. మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మూన్ కార్డ్ ఫస్ట్ డెక్ కూడా సేమ్ ఎనర్జీ వచ్చింది. మీరు క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ విత్ మూన్. మూన్ అంటే టోటల్ కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవడం, ఇల్యూజన్స్, ఓవర్ థింకింగ్. సో మీరు దీని నుంచి బయటపడి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఏస్ ఆఫ్ సోర్స్. ఆర్ మీరు మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏంటి రిలేషన్, సో ఉంటుందా, అంటే స్టెబిలిటీ ఉంటుందా, మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా. సో ఇలాంటి కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటపడి అవుతుందా లేదా అసలు ఏంటి అన్నది మీకు ఒక క్లారిటీ కావాలని ఆలోచించుకుంటున్నారు. ఎస్, మీకైతే ప్రోగ్రెస్ జరగాలనే ఉంది రిలేషన్షిప్లో త్రీ ఆఫ్ వాండ్స్. బట్ ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉండిపోకూడదు, మీకు ఒక మెంటల్ క్లారిటీ కావాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అండ్ యా, నైట్ ఆఫ్ వీల్స్, మీకైతే స్టెబిలిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి, మ్యారేజ్ కావాలి. ఎందుకంటే మీరు చాలా హానెస్ట్ అండ్ సీరియస్ ఈ రిలేషన్షిప్లో, మీరైతే హానెస్ట్గా ఉన్నారు. సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదన్నా చూద్దాం.
ద హర్మెట్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు. చూసారా, తను ఇక్కడ యాక్షన్ తీసుకుని ఇమీడియట్ యాక్షన్ అయితే నేను చూడట్లేదు. ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో తను రావాలని అనుకుంటున్నారు, కానీ చాలా చాలా స్లో మూవింగ్ ఇక్కడ. అండ్ హ్యాంగ్ మ్యాన్ విత్ 8 of cups అండ్ ద హర్మెట్ అండ్ 7 of cups ఖచ్చితంగా చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో తను రీకన్సిలేషన్ అవ్వాలని అనుకుంటున్నా, ఈ రిలేషన్షిప్లో ఉండే అబ్స్టికల్స్ని చూసి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అందుకే అన్నాను ఇందాకే 9 of wands అండ్ 10 of wands వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఓకే యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దామన్నాను. ఖచ్చితంగా ఇక్కడైతే ఇమీడియట్ యాక్షన్ అయితే చూడట్లేదు. ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా సమ్ డిలే అయితే ఉంది. ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ వైపు నుంచి అయితే నేను చూడట్లేదు. తను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. తను ముందు ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో చూద్దాం. సో నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ అప్గ్రేడ్ అవుతుందా లేదా. టెన్ ఆఫ్ వీల్స్ అండర్ ద డెక్, 3 of cups, 9 of swords, స్టార్. ఇక్కడ నేను 3 of cups క్లారిఫై చేస్తాను. 9 of swords, 3 of cups. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎవరైతే సెకండ్ డెక్ చూస్ చేసుకున్నారో దానివల్ల మీరిద్దరు మెంటల్గా సఫర్ అవుతారు. కొన్నిసార్లు ఎక్కువగా ఇద్దరు డిస్టర్బ్ అవడం మెంటల్లీ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, సెపరేషన్లో రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ అయితే అంత త్వరగా మారు ఎవరైతే డెక్ చూస్ చేసుకున్నారో. ఇక్కడ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇక్కడ, ఎక్స్పెషలీ థర్డ్ పార్టీ. దానివల్ల మీరు ఇద్దరు ఎక్కువ సఫర్ అవుతారు. మీ ఇద్దరు వల్ల సఫర్ అయిన దానికన్నా థర్డ్ పార్టీ వల్ల ఎక్కువ సఫర్ అవుతారు. అండ్ ఫ్యామిలీస్ కూడా, మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు మీకు రిలేషన్ కావాలి అంటే మాత్రం కొంచెం ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే మీ పర్సన్ కూడా రైట్ నౌ యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా లేరు, కొంచెం డిలే ఉంది. అండ్ అప్గ్రేడ్ కూడా పెద్దగా ఏమీ కనిపించట్లేదు నాకు ఇక్కడ, ఎవరైతే డెక్ చూస్ చేసుకున్నారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. సో రెమెడీస్ కావాలన్నా, మనీ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, దేనికైనా సరే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.